Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Noretakunda, Annintiki, Assembly Lone, Jagan Answer. Inela Yerovakoto Tedinunchi, AP Assembly Sama Vesala Jerga Avakasal Una and Telestondi. Dadapuga, Vara Rojala Patu, Isama Vesala Jerga Avakasal Una and Tuneru. ఈసారి సమావేశాలలో చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రస్తావన రావడం, దాని మీద విపక్షమైన టీడీపీ హోరెత్తించడం వంటివి ఉంటాయనుకుంటే అవేమీ సాగనేయకుండానే ఈ సమావేశాలలో వైసీపీ ప్రభుత్వం సరికొత్త అజెండాను ముందుకు తెస్తోంది అంటున్నారు. గత 4.5 ఏళ్లుగా ఏపీలో జరిగిన అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని జగన్ ఇస్తారని అంటున్నారు. ప్రతిరోజు ఒక్కో అంశం మీద ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది అని అంటున్నారు. దీంతోనే అసెంబ్లీ వేదికగానే తమ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకుంటూ ప్రభుత్వం ఎన్నికలకు రెడీ అవుతోందని అంటున్నారు. ఇక ముందస్తు ఎన్నికలకు కూడా వైసీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో రాజకీయం కాస్త వైసీపీకి అనుకూలంగా ఉంది. చంద్రబాబు మీద అవినీతి కేసులు నమోదు చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. రేపటి రోజున ఆయన బయటకు వచ్చినా కూడా అవినీతి మరకలతో టీడీపీ మీద బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాలని వైసీపీ డిసైడ్ అయింది. మరోవైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు అంటే వైసీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. కేంద్రం మధ్యలో ఏముందో తెలుసుకోవడానికి తొందరలో జగన్ ఢిల్లీకి వెళ్తారని అంటున్నారు. కేంద్రం కనుక జమిలీ ప్రస్తావన తెస్తే మాత్రం ముందస్తు ఆలోచనలను వైసీపీ వాయిదా వేసుకోవచ్చు. అలా కాకుండా కేంద్రం తన మానాన తాను షెడ్యూల్ ప్రకారమే లోక్సభ ఎన్నికలకు ప్రిపేర్ అయితే మాత్రం ఏపీలో ముందస్తుకు తెరలేపడానికి జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక చూస్తే ఎలా మొదలైందో కానీ ఈ అక్టోబర్ నాటికి ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తారని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీని జగన్ రద్దు చేసి తెలంగాణతో పాటే వెళతారని అంటున్నారు. కానీ ఏది జరగాలన్నా కేంద్రం అనుమతి ఉంటేనే సాధ్యపడుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీ వేదికగా పలు సంచలనాలకు జగన్ తెరతీస్తారని అంటున్నారు.